హజరత్ అది ఇది ఆ కొన్ని ఎల్లమ్మ పాటలు కూడా మీకు వినిపించాలని అనుకుంటున్నాను ఇది నేను ఇప్పుడు 1967 సంవత్సరం 65-67 మధ్యకాలంలో రాసినటువంటి ఈ పద్యాలు ఎల్లమ్మ పాటల కొన్ని మా పల్లెటూళ్ళలో ఏంటంటే చాలా అంటే అందరూ వ్యవసాయదారులు తర్వాత కూలీనాలి చేసుకుని బ్రతికేవాళ్ళు ఎక్కువ చదువుకునేవాళ్ళు ఉండేవారు కాదు అయితే ఆ రోజుల్లో ఒక పల్లెటూరు జంట ఒక అమ్మాయిని ఒక అబ్బాయి పల్లెటూరు నుంచి వచ్చాడు ఆమె కూడా పల్లెటూరు నుంచి వచ్చింది వీడు ఆమె ఒక చెట్టు ఎక్కి చింత చిగురుకు వస్తుంది ఇది గర్సాల గారి ప్రైవేట్ సాంగ్ ఇది చింత చిగురు చిన్నదానా లేత వయసు వగరుదానా రావే నా చింత చేర రావే నీ వాదమేల చింత చిగురు చింత చిగురు చిన్నదానా లేత వగరు వయసుదానా కొమ్మలలో దాగినావు కోయని నన్ను పిలిచినావే కొమ్మలలో దాగినావు కోయని నన్ను పిలిచినావే పని పాటలు మానేసి పరుగున ఇటు వచ్చానే చింత చిగురు చిన్నదానా లేత వగరు వయసుదానా అడిగేటప్పటికీ ఆమె మనసు ఇంకా కరెంట్ ఇలా వార చూపులు చూసింది ఆ కుర్రవాడి వైపు అప్పుడు వాడు అన్నాడు ఏవోరు ఇది ఇది నేను రాసినటువంటి పాట ఏవోరే జవరాలివే ఏవోరే జవరాలివే నీవు మా ఊరి పొలిమేరలో ఏవోరే జవరాలివే దారి మారిన దొరసానివే భువికి దిగి వచ్చిన సురనారివో నీ వల పాత నా కొరకేలే చిలిపి వగలి మాని రావే చలి రావేలి ఏ ఊరి జవరానివే అనేటప్పటికీ ఏ ఎల్లయ్య ఆమె మనసు కాస్త కరిగిపోయింది అప్పుడు ఇద్దరికి కాస్త డ్యూయట్స్ లవ్ సాంగ్ జరిగింది లవ్ జరిగింది ఇద్దరి మధ్యన ప్రేమ ఉత్పన్నమైంది వారు పెద్దలతో మాట్లాడి ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారు అప్పుడు తిరణాలు జరుగుతున్నాయి తిరణాలు అంటే తీర్థ మా చోట రాత్రంతా జాతర చేసి తిరణాల్లో తిరుగుతూ ఉంటుంటారు ఆ దాంట్లోనూ ఈ మేము తిరణాలకు వెళ్తాను మావ మరి తిరణాలకు వెళ్తాను బావా అన్నది అబ్బెబ్బెబ్బే వెళ్ళడానికి వీలు లేదంటాడు ఎడతానని ప్రారంభం చేసింది అయితే నువ్వు అలా చేయడానికి వీలేదుగో నువ్వు ఇక్కడ తిరణాలకు వెళితే ఇలా జరుగుతుంది ఏం జరుగుతుంది విను అని పాటలో చెప్తాడు ఎల్లమ్మా ఎల్లమ్మా జగత్తగా పోయే ఎల్లమ్మ ఆ జాతరకొచ్చే కుర్రోళ్ళు జాతికు కల్లాంటోళ్ళు జగత్తగా పోయే ఎల్లమ్మ రాయేసి చూస్తారు కన్ను గీటి పిలుస్తారే రాయసిరి చూస్తారు కన్ను గీటి పిలుస్తారే కాయో పండ్లు తెలుసుకొని గుంపులో గుద్దుకొని పొరపాటని పోతూ పోతూ మోచేతో పొడుస్తారు జాగ్రత్త జాగ్రత్తగా ఎల్లే ఎల్లమ్మ ఆ జాతరకొచ్చే కుర్రోళ్ళు జాతికు కల్లాటోళ్ళు జాగ్రత్త జాగ్రత్తగా ఎల్లే ఎల్లమ్మ పల్లెటూరి గుంటంటే పడి పడి చస్తారే వయసు మిగిలిపోయింది అయినప్పటికీ పాట పాడమని మాట్లాడతారు
కోరేటప్పటికి దీన్ని ఇంకా తక్కువ రోజు చేసి పాడాలి. ఈ పాటను కట్ చేయకడికి మరి ఎత్తలేదు ఇకపై.